న్యూస్‌లైన్ టుడేకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూజిలాండ్ లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 7.1 గా నమోదు. ఓ లేడీ డిజైనర్ పై కేసు బుక్ చేసిన అమృత ఫడ్నవీస్ తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అమృత ఎఫ్ఆర్ఐ లో ఆరోపణ. అదానీ అంశంపై ఇవాళ కూడా పార్లమెంట్ లో దుమారం, విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళనలు. వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 5 నెలల కనిష్ట స్థాయికి జారుకున్న సెన్సెక్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్ గా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్. న్యూజిలాండ్ లో భారీ భూకంపం వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్ కు ఉత్తరాన ఉన్న కెర్మెడెక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యుఎస్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ వెల్లడించింది. సముద్రంలో భూకంపం సంభవించినందున భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో సునామీ సంభవించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ముంబైకి చెందిన ఓ లేడీ డిజైనర్ పై కేసు బుక్ చేశారు. అనిక్ష అనే మహిళతో పాటు ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు నమోదు చేశారు. డిజైనర్ అనిష్క తనను బెదిరిస్తున్నట్లు, తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అమృత తన ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. ఫిబ్రవరి 20వ తేదీ ఆ ఎఫ్ఐఆర్ను ఆమె పోలీసులకు ఇచ్చారు. డిజైనర్ తండ్రి ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారని, ఆయన కాపాడేందుకు చొరవ చూపాలని, దానికోసం 1 కోటి రూపాయలు ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించినట్లు అమృత ఫడ్నవీస్ ఆరోపించారు. 2021 నవంబర్లో అమృతను తొలిసారిగా ఆ మహిళ కలిశారు. ఫిబ్రవరి 18, 19 తేదీల్లో డిజైనర్ అనిక్ష తనకు వీడియో క్లిప్లను, వాయిస్ నోట్స్, మెసేజ్లను పంపినట్లు అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమృత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఆ డిజైనర్పై కేసు నమోదు చేశారు. ఆ మహిళ ఆమె తండ్రి కుట్ర పన్నుతున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దుస్తులు, జ్యువెలరీ, ఫుట్వేర్కు చెందిన వ్యాపారం చేస్తున్న మహిళ అమృతను కలిశారు. తాను రూపొందించిన దుస్తులు, జ్యువెలరీని పబ్లిక్ ఈవెంట్స్ సమయంలో వేసుకోవాలని కోరినట్లు అమృత చెప్పారు. ప్రమోషన్ కోసం ఆ పనిచేయాలని ఆ డిజైనర్ కోరినట్లు అమృత వెల్లడించారు. అదానీ అంశంపై ఇవాళ కూడా పార్లమెంట్లో దుమారం రేగింది. ఉభయ సభలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఎటువంటి సభా కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళనలు చేపట్టారు. స్పీకర్ ఓం బిర్లా సభ్యులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. సభను నడిపించాలనుకుంటున్నానని, అందరికీ అవకాశం ఇస్తానన్నారు, కానీ సభ ఆర్డర్లో ఉండాలన్నారు, సభ సజావుగా సాగాలన్నారు, ప్రతి సభ్యుడికి సమయం ఇచ్చానన్నారు. అయినా కానీ విపక్ష సభ్యులు వినలేదు, వెల్లోకి దూసుకువెళ్లి నిరసన కొనసాగించారు. ఏపీ బడ్జెట్ 2023-24 లానేస్తం 17 కోట్లు, యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతి శాఖ 1291 కోట్లు, షెడ్యూల్ కులాల కంపోనెంట్ కోసం 20,005 కోట్లు, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు 200 కోట్లు. సమర్థవంతంగా ఎదుర్కొని సమిష్టి కృషితో మరింత బలంగా ఉద్భవించిన ప్రభుత్వాల గురించి చరిత్ర మనకు చెబుతుంది. మన రాష్ట్రం ఒక మహత్వల ఉదాహరణగా నిలుస్తుంది. బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు ఈ బడ్జెట్ వల్ల జరిగే మంచి ఏమిటి అని. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నప్పుడు కావాలని ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాక మునిపే
వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తా ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది వినపడుతుంది వాళ్ళకు కష్టమైనప్పుడు వాళ్ళు వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతాం అధ్యక్ష అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించారు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో భాగంగా బుధవారం నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలోని దుబ్బ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు. కె ధర్మేంద్ర ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవా టీఎస్పీఎస్సీ బోర్డు ఇటీవల కాలంలో నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన బోర్డు అంతర్గత సిబ్బందితో పాటు గోప్యంగా ఉండే పరీక్షల పత్రాలు, యూజర్ ఐడి, పాస్వర్డ్ల పట్ల నిర్లక్ష్యంను కనబర్చి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన బోర్డర్ చైర్మన్ ను బర్తరఫ్ చేస్తూ అతనిపై కేసు నమోదు చేయాలని, లీకేజీలకు పాల్పడిన వారిపై ఉన్నత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సత్వర న్యాయ విచారణ జరిపించాలనే డిమాండ్తో గురువారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట సమితి ఆధ్వర్యంలో ముట్టడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగు సదస్సును విజయవంతం చేయవలసిందిగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఆఫీసు సమీపంలోని ఎన్జీఓస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు, కాంట్రాక్టర్ కార్మికుల రెగ్యులర్, డిఏల బకాయిలు తదితర సమస్యలపై కలకత్తాలో జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల సమస్యలైన 7 డిమాండ్లను పరిష్కరించాలని సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కావాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది కాబట్టి ముందుకు దిశగా ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. మరి మొదటిగా మొట్టమొదటి డిమాండ్, కామన్ డిమాండ్, అందరికీ కావాల్సిన డిమాండ్ సిపిఎస్. సిపిఎస్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఎంప్లాయీస్ సిపిఎస్ అంటాము. అదేవిధంగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండవాలని ఎన్పిఎస్ అంటారు. మరి ఓపీఎస్ని తీసేసి ఈ రెండు మార్గాలు తీసుకురావడం జరిగింది. మరి 2004లో ఆ దిశగా మన ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కలిసి తీసుకొచ్చాయి. రెండు పెద్ద సంఘాలు కాబట్టి వాళ్ళు అనుకున్న ప్రకారం నిర్మించడం జరిగింది. మరి ఈనాడు వాళ్ళే పరిపాలనలోకి రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అక్కడక్కడ కూడా మేము సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని వాగ్దానం చేసి 2-3 రాష్ట్రాలు గెలచడం జరిగింది. ఆ దిశగా 6 రాష్ట్రాలు ఓపీఎస్ దిశగా ప్రయాణం చేస్తున్నాయి. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఓపీఎస్ దిశగా ప్రయాణం చేయాలంటాం. మరి కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వమైనా కూడా మేము కూడా ఓపీఎస్ ఇస్తామనే ఆలోచనకు వచ్చింది. మరి
అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది లేకుంటే ఓడిపోతామని ఒక బాధ కలుగుతుంది వాళ్ళకి మరి ఆ దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో అన్నీ కూడా ఆ విధంగా అంటే మరి సెంట్రల్లే బీజేపీ అనౌన్స్ చేసే పరిస్థితి కూడా రావచ్చు అనుకుంటారు మరి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా సిపిఎస్ కావాలనుకుంటే సిపిఎస్ వద్దు జీపీఎస్ ఇస్తామని ఒక కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఉద్యోగ సంఘాలు కూడా జీపీఎస్ను ఒప్పుకోవడం లేదు ఓపీఎస్ కావాలనే ప్రతిఘటన జరుగుతుంది మరి తాత్కాలికంగా పక్కన పెట్టబడింది మరి అదేవిధంగా అన్ని రాష్ట్రాలు సక్సెస్ కావాలంటే మరి ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ కాన్ఫరెన్స్ ఉద్యోగులు అందరం కలిసి ఉద్యమం చేస్తే సక్సెస్ అయితే నాకు ఆలోచన వచ్చింది ఆ దిశగా 26/2/23 రేపు ఇక్కడ అట్లూరి సీతారామ విజ్ఞాన కేంద్రంలో జరుగు సమావేశాన్ని సక్సెస్ చేయాలను మరి సిపిఎస్తో పాటు కాంట్రాక్ట్ వ్యవస్థ దాదాపు 15 ఏళ్ళు 20 నుంచి కొన్ని డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ వృద్ధుల్లో పనిచేస్తున్నారు మరి వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలని ఏదైతే రెగ్యులర్గా ఖాళీగా ఉండే పోస్టులన్నీ కూడా రెగ్యులర్ నియామకమైనంతనే నిర్మించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ప్రైవేట్ రంగాలను మరి ఉదాహరణకు ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర ప్రభుత్వము రైల్వేలను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తుంది ప్రైవేటీకరణ కూడా ఆపాల్సిన పరిస్థితి ఉంది మరి ఎక్కడైతే నష్టాలు వచ్చాయని చెప్తున్నా మరి లాభాలు వచ్చేదాన్ని కూడా ప్రైవేటీకరణ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అటువంటిది విమర్శించుతున్నామేమో దాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే ఉద్యమాలు ఉపెత్తన వెలుగుతాయని చెప్తున్నాం అదేవిధంగా ఎవరైతే కరోనాలో చనిపోయినారో మరి రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చనిపోయారో అక్కడి కుటుంబాలందరూ కూడా ఉద్యోగులు అందరూ కూడా కరోనాలో చనిపోయిన ఉద్యోగులు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అయితే అన్ని ఉద్యోగాలు ఏమంటారు స్పెషల్గా ఒక కామన్ జీవో ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్గా విశాఖలోని స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఆందోళన 2.5 ఏళ్లు కావస్తోంది అయినప్పటికీ కేంద్రం మాత్రం వెనకడుగు వేయడం లేదు కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమకు అవసరమైన గనులు సామాగ్రి ఇవ్వడం లేదన్నారు స్టీల్ ప్లాంట్కి బలవంతంగా రా మెటీరియల్ కేటాయించకుండా దారుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు పార్లమెంటులో 32 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు రాజకీయ పార్టీలకు ఐక్యత లేకపోవడం వల్ల కేంద్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు వేల సంఖ్యలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదని ఈ వైఖరి మార్చుకోవాలని అప్పటి వరకు తమ పోరాటం ఆగదని తెలియజేశారు విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల్లో నడుస్తున్నటువంటి పరిశ్రమ 50,000 కోట్ల రూపాయలు భారతదేశ సంపద కూర్చున్నటువంటి విశాఖ ఉక్కుని 3 లక్షల రూపాయలు తక్కువ లేకుండా 300 లక్షల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క ఆస్తిని ఈవేళ కేవలం అదాని అంబానీకి కావాలని చెప్పేసి కారు చౌకగా ఇవ్వాలని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి రా మెటీరియల్ ఇవ్వకుండా వడ్డీలు కట్టించుకొని ఉన్నటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీలు మాఫీ చేయకుండా రుణభారం అనేది రోజు రోజుకి పెంచి విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాల్సినటువంటి రన్నింగ్ మెయింటెనెన్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇవ్వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆంక్ష విధించడం అలాగే ఏదైతే రా మెటీరియల్ సప్లై NMDC రైల్వే నుంచి రావాల్సిన రా మెటీరియల్ సప్లైకి మేము డబ్బులు కట్టినా సరే వ్యాగన్స్ ఇన్ టైంలోని సప్లై చేయకపోవడం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి అనేది రోజు రోజుకి కుంటుపడుతుంది ఇవాళ 7.3 మిలియన్ టన్స్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ఇవాళ రా మెటీరియల్ సహకారం ఇస్తే వడ్డీలు మాఫీ చేస్తే విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి 10 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించేటువంటి కంపెనీని మన ఆంధ్రులకి అన్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రైవేటు పరిశ్రమలకు కావాల్సినటువంటి రాయితీలన్నీ ఇచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల్నే రైట్ ఆఫ్ చేస్తున్నారన్నమాట అది కాక ఇవాళ 6 సెయిల్కి కావాల్సినటువంటి 110,000 కోట్ల రూపాయలు విస్తరణకి మళ్ళీ పెర్మిషన్ ఇచ్చారు విశాఖ ఉక్కు కర్మాగారం సీసోర్ స్టీల్ ప్లాంట్ అత్యధిక లాభాల్లోని భారతదేశంలో అత్యంత వేగంగా పెరిగినటువంటి ఇంత పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ అన్యాయంగా తెలుగు రాష్ట్రాల్లో ఉందని చెప్పేసి ఇవాళ తెలుగు వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని దెబ్బతినేలాగా విశాఖ ఉక్కు కర్మాగారం 20 మిలియన్ టన్లు వేస్తే 1 కోటి మందికి తెలుగు వారికి ఉపాధి దొరుకుతుంది అన్నమాట మరి ఇటువంటి ఉపాధి పెట్టేటువంటి ఫ్యాక్టరీని మూసేస్తామని అమ్మేస్తామని చెప్పేసి మూర్ఖత్వంగా చాలా అన్యాయం అనేది నడుస్తున్నటువంటి కంపెనీని చూస్తుండే ఏదైతే గోవుందో ఆ గోవు పాలిచ్చే ఆవుని మేత వేయకుండా చంపేసే మార్గం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది దానికి వ్యతిరేకంగా మేము రానున్న కాలంలోనే ఢిల్లీ వరకు మంద పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కలిసేది ఇటువంటి అన్యాయం భారతదేశంలో ఈ విశాఖ కర్మాగారం చేస్తారు ఇది ఈ అన్యాయాన్ని తెలుగు వారందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు మేము సిద్ధమవుతున్నాం మీరు కానీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం భువనగిరి పట్టణం స్పిన్నింగ్ మిల్ వద్ద ఓ అడవి జంతువును ఢీకొట్టిన కారు ప్రమాదంలో జంతువు అక్కడికక్కడే మృతి
పల్టికొట్టిన కారుని క్రేన్ సాయంతో వెలికితీత మానవ తప్పిదానికి అడవులు అంతరించి మూగజీవాలు రోడ్లపైకి వచ్చి మృతి చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్న పలువురు జంతు ప్రేమికులు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఏపీ అసెంబ్లీ 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్స్. టీడీపీ సభ్యుల కింజారపు అచ్చెన్నాయుడు, బెందాలం అశోక్, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్నరాజప్ప, వి జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్ చేశారు టీడీపీ సభ్యులు. ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ కల్లూరు ఆర్టీఓ ఆఫీస్ ముందు అగ్రిగోల్డ్ సంస్థ బాధితుల ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ సంస్థ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి మద్దతు తెలిపిన ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఈ కార్యక్రమంలో ఇమ్మనేని ప్రసాదరావు, దొడ్డా శ్రీనివాసరావు, అగ్రిగోల్డ్ బాధితుల ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, సెక్రటరీ ఓబుల వెంకటేశ్వరరావు, పర్స్ దుర్గారావు, సయ్యద్దు పాషా, చరికుల్ల వెంకటేశ్వరరావు, ఆళ్లకుంట నరసింహారావు, యనుముల రాము, కుక్క రానా, రేపాకుల రామకృష్ణ, ఫక్రుద్దీన్ మరియు అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి అగ్రిగోల్డ్ దాన్ని ఎత్తే చాలా కాలం అయింది, అవన్నీ కూడా కోర్టులో ఉండటం జరిగింది. ఇప్పటి వరకు కూడా బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి వెంటనే అగ్రిగోల్డ్ బాధితులు అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ కోరుతుంది. థ్యాంక్ యూ. అందరూ జనమందరూ మా మీద నమ్మకంతో ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కూలి పనులు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ మా దగ్గర డబ్బులు దాచుకోవడం జరిగింది. కానీ ఇలాంటి సంస్థలకి అనుమతి అసలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు మూసేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. వాళ్ళ అనుమతి ఇయ్యందే ఇలాంటి సంస్థలు పుట్టుకురావు. పుట్టుకొచ్చిన తర్వాత ఇంతమందిని నమ్మించి మోసం చేయడం అనేది అన్యాయం. ఈరోజు ప్రతి రూపాయి కూడా కూడబెట్టుకొని వాళ్ళు ఎన్నో డబ్బులు దాచిపెట్టుకొని ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ కమ్యూనిటీ అర్జున్ రావు కాలకోడి మతలాడా ఆన్ సిమ్ చేయడం వలన చాలా మంది మద్యం అమ్మకాల్లో సాధించిన అభివృద్ధి గురించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే బాగుండేదేమో అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విమర్శించారు. రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడం సిగ్గుచేటన్నారు. మద్యం అమ్మకాల్లో సాధించిన ఘనత గురించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేలిముద్ర వేసే వారితో 6, 7, 10వ తరగతి చదివిన వారితో ఓట్లు వేయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది అని రావు సుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి ఆరితేరిన విషయం తెలుసుకున్న ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎంతో అభివృద్ధి, ఎంతో చేశాం, ఏదో చేశామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అన్నిట్లో సాధించిన అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు. అయితే నవతరం పార్టీ నుండి ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు, నాది ఒక ప్రశ్న ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాలలో ఎంత అభివృద్ధి సాధించారో ఒక్కసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ ఎలాగైనా సరే ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఒక వివరణ ఇస్తే, ఆయన సాధించినటువంటి అభివృద్ధి గురించి చెప్తే వినాలని నవతరం పార్టీ నుండి నేను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నిన్న మనం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చూసాం, నిజంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల కాన్స్టిట్యూన్సీస్లో ఓటేయటం అనేది మనం చూసాం. మరి ఏ విధంగా ఏలు ముద్ర వేసేటువంటి నిశానీలు, అట్లాగనే మరి ఇంకా 6వ తరగతి చదువుకున్న వాళ్ళు, 3వ క్లాస్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఏ విధంగా ఓట్లు వేశారో
ముఖ్యమంత్రి ఎలా అసలు ఈ ఘనత సాధించారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి ప్రజల వైపు నుండి, అసలు ఎన్నికల్ని ఈ విధంగా కూడా జరపొచ్చా అనేటువంటి విషయాన్ని చెప్పాలని చెప్పి కూడా నవతర పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాము. ఎమ్మిగనూరు పట్టణంలోని గుడికల్ రోడ్డు నందు మున్సిపల్ వాటర్ ఫిల్టర్ ట్యాంక్ ప్రక్కన ముఖామి జమియతే ఆహ్లేహదీస్ ఎమ్మిగనూరు వారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి గొప్ప ధార్మిక సభలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. వారిని జమతే అహ్లే హదీస్ వారి ఆధ్వర్యంలో శాలువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేకు ఖురాన్ ప్రదానం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सच्ची तौबा करने की तौफीक अता फरमा. ऐ अल्लाह हमारी ख्वातीन की इस्लाह फरमा. मर्दों की जिंदगियों को बिगाड़ने में, गलत रास्तों पर ले जाने में, हराम खोरी में मुबतला करने में ख्वातीन का बहुत बड़ा किरदार होता है. ख्वातीन भी इस बात का अहद करें, मैं कम खाऊंगी, तनाव की जिंदगी गुजारूंगी, अपने बच्चों को हलाल रोजी से पालूंगी, परवरिश करूंगी, लेकिन अपने शोहर को कभी भी हराम माल की तरफ, सूदखोरी की तरफ नहीं जाने देंगे. अल्लाह हम सबको हुस्ने अमल की तौफीक दे. आमीन. वसल्लल्लाहु अला नबीना मुहम्मद व आलिही व सहबी अजमाईन. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. कि ये हराम है उसके करीब नहीं जाते थे. नबी सल्लल्लाहु अलैहि वसल्लम अगर अपने नबी से सच्ची अकीदत और मोहब्बत के दावेदार हो, नबी की इताअत का दम भरने वालों, नबी की सिफत को अपना कर जाओ. नबी रास्ते से गुजर रहे हैं, रास्ते में पड़ी हुई खजूर देखी, नजर पड़ी, हाथ पे उठा लिया, मुंह के करीब ले गए. ख्याल आया कहीं ऐसा ना हो, लौला अन तकून मिन सदका ला अकलतुहा. सही मुस्लिम की हदीस है, लौला अन तकून मिन सदका ला अकलतुहा. कहीं ऐसा ना हो कि ये सदके की खजूर हो और सदका मेरे लिए हलाल नहीं है. अगर इस बात का शक नहीं होता, अंदेशा नहीं होता कि ये खजूर जो रास्ते में पड़ी हुई है कहीं सदके की ना हो, तो मैं इसे खा लेता था. आसरा मेरे दिल का, ला इलाहा इल्लल्लाह. आसरा मेरे दिल का, ला इलाहा इल्लल्लाह. कुरान में దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలతో సతమతమవుతున్నాయి. అమెరికాలో రోజుకొక బ్యాంకు కుప్పకూలుతుండటంతో మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో వరుసగా 5వ రోజు బుధవారం దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. బ్యాంకింగ్ రంగ షేర్లలో క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. రిపీట్. బ్యాంకింగ్ రంగ షేర్లలో క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. ఈక్విటీ మార్కెట్లో నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో సెన్సెక్స్ 5 నెలల కనిష్ట స్థాయికి జారుకుంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఇప్పటికే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిస్ చేసుకున్న రిషబ్ పంత్కు ఇప్పుడు ఐపీఎల్లో కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2023కి సంబంధించి రిషబ్ పంత్ను కెప్టెన్ స్థానం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్కు కెప్టెన్గా అవకాశమిచ్చింది. వైస్ కెప్టెన్గా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటన చేసింది. టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. మిథునం వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మొయిదా ఆనందరావు కన్నుమూశారు. డయాబెటీస్తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా వైజాగ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూజిలాండ్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదు. ఓ లేడీ డిజైనర్పై కేసు బుక్ చేసిన అమృత ఫడ్నవీస్ తనకు లంచమించేందుకు ప్రయత్నించినట్లు అమృత ఎఫ్ఆర్ఐలో ఆరోపణ. అదానీ అంశంపై ఇవాళ కూడా పార్లమెంట్లో దుమారం, విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకు వెళ్లి ఆందోళనలు. వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 5 నెలల కనిష్ట స్థాయికి జారుకున్న సెన్సెక్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్గా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.